Hi friends, welcome to my channel. Supernatural. Supernatural అనేది ఎరిక్ క్రిప్కే సృష్టించిన ఒక అమెరికన్ డార్క్ ఫ్యాంటసీ టెలివిజన్ సిరీస్. ఇది మొట్టమొదటి సెప్టెంబర్ 13, 2005న ది WB అనే టెలివిజన్ నెట్వర్క్లో ప్రసారం చేయబడింది. అండ్ ఆ తర్వాత ది CW టెలివిజన్ నెట్వర్క్ యొక్క లైనప్లో భాగమైంది. శామ్ వించెస్టర్గా జారెడ్ పడాలెక్కి అండ్ ఇంకా డీన్ వించెస్టర్గా జెన్సన్ అక్లెస్ నటించిన ఈ సిరీస్ అనేది ఇద్దరు బ్రదర్స్ శామ్ అండ్ డీన్ దయ్యాలు, రాక్షసులు మరియు ఇతర అతీంద్రియ జీవులను వేటాడడంను అనుసరిస్తుంది. ఈ సిరీస్ను వండర్లాండ్ సౌండ్ అండ్ విజన్ సహకారంతో వార్నర్ బ్రదర్స్ టెలివిజన్ నిర్మిస్తోంది. ఈ సూపర్ న్యాచురల్ సిరీస్ అనేది సీజన్స్ వైజ్గా రిలీజ్ చేశారు. అంటే ఇయర్కి ఒక సీజన్ చొప్పున 2006 నుంచి 2020 వరకు 15 సీజన్లు. ఇప్పుడు 15th సీజన్ రన్ అవుతుంది అండ్ ప్రతి సీజన్లో ఎపిసోడ్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఈ వీడియోలో ఫస్ట్ సీజన్ ఫస్ట్ ఎపిసోడ్ స్టోరీ ఏంటో చూద్దాం. శామ్ చిన్నపిల్లవాడు. శామ్ వాళ్ళ అమ్మ మేరీ అండ్ బ్రదర్ డీన్ కలిసి శామ్ను ఉయ్యర్లో పడుకోబెడతారు. అంతలో శామ్ వాళ్ళ డాడ్ జాన్ వస్తాడు. శామ్కి గుడ్ నైట్ చెప్పి అందరూ వెళ్ళిపోతారు. కొద్దిసేపటికి శామ్ రూమ్లో నుంచి ఏడుస్తున్న సౌండ్ రావడంతో మేరీ మేల్కొని జాన్ను రేపుదామని అటు చూడడంతో తను పక్కన ఉండడు. సో ఇక తనే శామ్ రూమ్ దగ్గరికి వెళ్ళి చూసేసరికి ఊయల దగ్గర ఎవరో నిలబడి ఉంటారు. తన భర్త జాన్ బెడ్ మీద లేడు కాబట్టి తనే శామ్ దగ్గర ఉన్నాడు అనుకుంటుంది. అంతలోనే టీవీ ప్లేయింగ్ సౌండ్ వస్తుంది. కిందకు వెళ్ళి చూసేసరికి జాన్ టీవీ చూస్తూ సోఫాలో నిద్రపోతూ ఉంటాడు. దాంతో కంగారుగా శామ్ రూమ్లోకి పరిగెత్తుతుంది. వెంటనే మేరీ అరుపులు వినపడి జాన్ నిద్రలేచి రూమ్లోకి వెళ్ళి చూసేసరికి శామ్ ఊయల్లో బాగానే ఉంటాడు. పైనుంచి శామ్ పక్కన బ్లడ్ డ్రాప్స్ పడతాయి. పైకి చూసేసరికి మేరీ పైకప్పుకు హ్యాంగ్ చేసి ఉంటుంది. అంతలోనే తను మంటల్లో కాలిపోతుంది. అప్పుడే డీన్ వస్తాడు. జాన్ శామ్ను డీన్కిచ్చి బయటకు పరిగెత్తమని చెప్తాడు. అంతలోనే మంటలు పెరగడంతో ఇంటి నుంచి జాన్ కూడా బయటకు వచ్చేస్తాడు. 22 సంవత్సరాల తర్వాత స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదువుకుంటూ శామ్ తన గర్ల్ ఫ్రెండ్తో ఉంటాడు. అక్కడికి శామ్ బ్రదర్ డీన్ వస్తాడు. వచ్చి డాడ్ ఇంట్లో లేడు, అతన్ని మనం వెతకడానికి వెళ్ళాలి అని శామ్తో అంటాడు. అండ్ వాళ్ళ డాడ్ కార్లో ఉంచిన ఆధారాలు చూస్తారు. అండ్ వాళ్ళ డాడ్ డీన్కు పంపిన వాయిస్ మెయిల్ను వినిపిస్తాడు. ఆ వాయిస్ మెయిల్లో డీన్ ఏదో సంథింగ్ సీరియస్గా ఉంది, అసలు ఏం జరుగుతుందో నేను కనిపెట్టాలి అండ్ మనందరం డేంజర్లో ఉన్నాము, బీ కేర్ఫుల్ అని ఉంటుంది. అండ్ ఆ వాయిస్ మెయిల్ని స్లోగా విన్నప్పుడు ఏవో ఇండిస్టింక్ట్ వాయిస్తో ఐ క్యాన్ నెవర్ గో హోమ్, నెవర్ గో హోమ్ అని ఉంటుంది. ఇక శామ్ లగేజ్ సర్దుకొని డీన్తో కలిసి స్టార్ట్ అవుతాడు. నెక్స్ట్ ఇంకో సీన్లో ట్రాయ్ అనే అతను నైట్ టైంలో కార్ డ్రైవ్ చేస్తూ ఫోన్ మాట్లాడుతుంటాడు. అలా వెళ్తున్నప్పుడు దారిలో ఫుట్పాత్ మీద ఒక అమ్మాయి ఒంటరిగా వెయిట్ చేస్తూ ఉంటుంది. తను కాల్ కట్ చేసి కార్ ఆపి తను ఏమైనా ట్రబులా అని అడుగుతాడు. అప్పుడు ఆమె తన ఇంటికి లిఫ్ట్ ఇవ్వమంటుంది. తీరా ఇంటి ముందుకు వచ్చి కార్ ఆపగానే ఐ నెవర్ గో హోమ్ అంటుంది. అంతలోనే కార్లో నుంచి మాయమైపోతుంది. ఇక అతను కార్ దిగి ఆ పాత ఇంట్లోకి వెళ్ళడానికి ముందుకు వెళ్తాడు. అక్కడ ఏదో తన మీదకు వచ్చినట్టు అనిపిస్తుంది. దాంతో దడుచుకొని వెనక్కు కార్ దగ్గరకు పరిగెత్తి ఫాస్ట్ డ్రైవింగ్తో వెళ్తూ ఉంటాడు. తీరా చూస్తే ఆ అమ్మాయి అతని కారులో బ్యాక్ సీట్లో ఉంటుంది. ఒక బ్రిడ్జ్ దగ్గర కార్ ఆగుతుంది. అతన్ని ఆ దయ్యం కారులోనే చంపేస్తుంది. బాడీ మాయమైపోతుంది. అయితే ఈ యాక్సిడెంట్ జరిగిన ప్లేస్కి శామ్ అండ్ డీన్ చేరుకుంటారు. అక్కడ ఇన్వెస్టిగేట్ చేస్తున్న ఆఫీసర్స్కి డీన్ ఒక ఫేక్ ఐడి చూపించి మేము ఆఫీసర్స్ అని చెప్పి అసలు అక్కడ యాక్సిడెంట్ ఎలా జరిగింది అనే విషయాలు తెలుసుకుంటాడు. నెక్స్ట్ శామ్ అండ్ డీన్ కలిసి ట్రాయ్ కాల్ మాట్లాడిన వాళ్ళను కలిసి అతనికి అలా కావడం చాలా స్ట్రేంజ్గా ఉంది, సో మీరు దీని గురించి ఏమైనా విన్నారా అని అడుగుతాడు. దానికి వాళ్ళు ఇలా మిస్ అవ్వడం గురించి చాలామంది చాలా అనుకుంటుంటారు. చాలా సంవత్సరాల క్రితం ఒక ఆమె అక్కడ మర్డర్ చేయబడింది. బట్ ఆమె ఇప్పటికీ అక్కడే ఉంది. ఆమెకు ఎవరు లిఫ్ట్ ఇస్తే వాళ్ళు ఇక కనిపించకుండా పోతారని అంటుంది. ఇక శామ్ అండ్ డీన్ ఆమె గురించి నెట్లో సెర్చ్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఆమె తన పిల్లలను చంపి తను సూసైడ్ చేసుకున్నట్లు తెలుసుకుంటారు. ఆ నైట్ వాళ్ళు ఆ బ్రిడ్జ్ దగ్గరకు వెళ్తారు. అక్కడ దయ్యం బ్రిడ్జ్ మీద నుంచి దూకుతుంది. వాళ్ళు వెళ్ళి చూసేసరికి అక్కడ ఆమె ఉండదు. అంతలో వాళ్ళ కార్ స్టార్ట్ అవుతుంది. ఎవరు డ్రైవ్ చేస్తున్నారు అని శామ్ అనేలోపే డీన్ పాకెట్లోంచి కార్ కీస్ చూపిస్తాడు. అంతలో ఆ కార్ వీళ్ళిద్దరి మీదకు దూసుకొని వస్తుంది.
దాంతో వాళ్ళు పరిగెత్తుకుంటూ బ్రిడ్జ్ మీద నుంచి సైడ్ బురదలో పడి తప్పించుకుంటారు. ఇక పైకి వచ్చేసరికి కారు ఉంటుంది, ఆ దయ్యం ఉండదు. ఇక శామ్ అండ్ డీన్ రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అవుదామని హోటల్కి వెళ్తారు. అయితే అక్కడ వాళ్ళ డాడ్ వచ్చినట్లు గుర్తిస్తారు. అక్కడ రూమ్లో ఆ దయ్యం గురించి ఫిగర్ అవుట్ చేసినట్లు ఉంటుంది. డీన్ ఫ్రెష్ అయ్యి తినడానికి బయటకు వస్తాడు. అక్కడ పోలీసులు ఉంటారు. అది గమనించిన డీన్ శామ్కు కాల్ చేసి, నన్ను పోలీసులు అరెస్ట్ చేస్తారు, నువ్వు డాడ్ని ఫైండ్ అవుట్ చెయ్యి అని చెప్పేసి కాల్ కట్ చేస్తాడు. పోలీసులు ఫేక్ ఐడి పెట్టినందుకు డీన్ను అరెస్ట్ చేస్తారు. అండ్ ఆ హోటల్ రూమ్లో వాళ్ళకు ఇంకో విషయం తెలుస్తుంది, ఆ దయ్యం వాళ్ళ హస్బెండ్ బ్రతికే ఉన్నట్లు తెలుసుకుంటారు. శామ్ అతని దగ్గరికి వెళ్ళి ఎంక్వైరీ చేస్తాడు. అండ్ పోలీస్ స్టేషన్ నుండి డీన్ తప్పించుకుంటాడు. అండ్ శామ్ కార్ డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు. డీన్ శామ్కు కాల్ చేస్తాడు. మనం ఇక ఉమెన్ ఇన్ వైట్తోనే డీల్ చేసుకోవాలి అని శామ్ అంటాడు. దానికి డీన్ ఆ దయ్యం హౌస్కి డాడ్ వెళ్ళలేదు, డాడ్ జెరీకోకి వెళ్ళాడు అని చెప్తాడు. అవునా, నీకెలా తెలుసు అని శామ్ అనడంతో, నాకు డాడ్ జర్నల్ దొరికింది అంటాడు. అంతలో కార్ ఆ దయ్యం మీదుగా వెళ్తుంది. బ్రేక్ వేస్తాడు. తీరా చూస్తే ఆ దయ్యం కార్లో ఉంటుంది. ఆ దయ్యం టేక్ మీ హోమ్ అంటుంది. తను నో అంటాడు. దాంతో దయ్యం ఆటోమేటిక్ డ్రైవింగ్ చేస్తుంది. తీరా ఇంటి దగ్గరకు వెళ్ళేసరికి ఐ నెవర్ గో హోమ్ అంటుంది. దానికి శామ్ ఏ నీకు వెళ్ళాలంటే భయంగా ఉందా అంటాడు. అంతలో తను బ్యాక్ సైడ్ మాయమైపోతుంది. ఫ్రంట్కి వచ్చి తను చంపాలని ప్రయత్నిస్తుంది. అంతలో డీన్ అక్కడికి వచ్చి గన్తో షూట్ చేస్తాడు. బట్ తను మాయమైపోతూ ఉంటుంది. ఇక శామ్ కార్ను ఇంటి లోపలికి తీసుకెళ్తాడు. అక్కడ వాళ్ళ పిల్లలు మా ఇంటిలోకి రా మమ్మీ అని ఆ దయ్యాన్ని తీసుకొని వెళ్తారు. ఇక డాడ్ వెళ్ళిన ప్లేస్కి వెళ్దామని డీన్ అనడంతో శామ్ నాకు ఇంకో 10 అవర్స్లో ఇంటర్వ్యూ ఉంది అని చెప్తాడు. ఇక డీన్ శామ్ను ఇంటికి తీసుకువెళ్తాడు. శామ్ ఇంట్లోకి వెళ్ళి అలా రిలాక్స్ అవుదామని బెడ్ పైన పడుకుంటాడు. బ్లడ్ డ్రాప్స్ తన మీద పడతాయి. కళ్ళు తెరిచి చూసేసరికి తన గర్ల్ ఫ్రెండ్ పైకప్పుకు పిన్ చేసి ఉంటుంది. సేమ్ వాళ్ళ అమ్మ ఎలా చనిపోయిందో అలా. మంటలు వచ్చి తన బాడీ కాలిపోయి ఇల్లంతా మంటలు అంటుకుంటాయి. అంతలో డీన్ వచ్చేసి శామ్ను బయటికి తీసుకువెళ్తాడు. ఇక శామ్ డిసైడ్ అవుతాడు డీన్తో కలిసి డాడ్ను వెతకాలనుకుంటాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ.